Oh. सह न भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवहै तेजस्विनावधीतमस्तु माविद्विषवहै ॐ शान्तिश्शान्तिः ॐ शान्ति शान्ति गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुरेव परं ब्रह्मा तस्मै श्रीगुरवे नमः चिन्मयं व्यापि यत्सर्वं त्रैलोक्यं सचराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न सुरगणाः देवाय तस्मै नमः देवाय तस्मै नमः హరి ఓం ఆధ్యాత్మిక జిజ్ఞాసులైనటువంటి మన తెలుగు టీవీ ప్రేక్షకులకు అలాగే టీవీ ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్సుమాంజలు మనం నాలుగవ అధ్యాయంలో ఎనిమిదవ శ్లోకం నుండి ఈనాటి కార్యక్రమంలో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం పరి णाय साधूनां विनाशाय च दुष्कृताम् धर्मसंस्थापनार्थाय सम्भवामि युगे युगे जन्मकर्म च मे दिव्यं एवं यो वेत्ति तत्त्वतः त्यक्त्वा देहं पुनर्जन्म नैति नैतिम नैतिमातिसोऽर्जुना वीतरागभयक्रोधाः मन्मया मामुपाश्रिताः बहवो ज्ञानतपसा పూతమద్భావమాగత నాలుగో అధ్యాయంలో స్వామి ఎప్పుడు అవతరిస్తాడు ఒక కృష్ణ అవతారం కావచ్చు రామావతారం కావచ్చు ఇలా దశ కూడా ఎప్పుడు ఉద్భవించాయి అనంటే పరిత్రానాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అంటే ఇక్కడ మరి కొలతలు పరిమితులతో తప్పించుకోవడానికి లేనటువంటి మానవుడు ఎవరైతే ఉన్నారో అంటే ఈ మానవుడు ఒక ఫ్రేమ్ ఒక నేమ్ అండ్ ఫేమ్ అంటే ఒక మనిషి అన్న తర్వాత ఆయనకు ఒక రూపం ఉంటుంది ఆయనకు ఒక నామం ఉంటుంది ఆ రూపం నుంచి ఆ వ్యక్తి తన శ్వాస అంతిమ శ్వాస వదిలేంత వరకు కూడా దాని నుండి తప్పించుకోవాల్సినటువంటి అవసరం తప్పించుకోలేనటువంటి సందర్భం ఈ మనిషికి ఉంటుంది అయితే పరమాత్మ ఏ రూపాన్నైనా కూడా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది భక్త జనాభాయి దగ్గర నుంచి పాండురంగ విజయంలో మనం చదువుతూ ఉంటే పాండురంగుడు అనేక విధాలైనటువంటి మరి అత్త రూపంలో కోడల రూపంలో మామ రూపంలో భర్త రూపంలో ఎన్ని రూపాలైనా తీసుకున్నాడు అనే విషయాన్ని మనకి భక్త విజయం మనకి తెలియజేస్తుంది అంటే భగవంతుడికి ఒక ఫ్రేమ్ లేదు అంటే ఒక ఫోటో ఫ్రేమ్లో బిగించబడినటువంటి వాడు కాదు భగవంతుడు ఆయన లీలా స్వరూపుడు కాబట్టి ఇక్కడ ఎటువంటి అవతారాన్నైనా కూడా ఎటువంటి రూపాన్నైనా కూడా తీసుకునేంత కెపాసిటీ భగవంతుడికి ఉంటుందనమాట కాబట్టి ఇక్కడ జన్మ కర్మచమే దివ్యం ఏవం యో వేత్తి తత్వత అర్జున ఇలా దివ్యమైనటువంటి నా యొక్క జన్మని నా యొక్క తత్వాన్ని అందుకనే నేను చేసేటటువంటి మరి ఆ లీల ఆ కర్మలన్నీ కూడా చాలా విచిత్రంగా ఉంటాయి మానవ మేధస్సుకి అందవు అందుకనే మనకి మహాభారతంలో కృష్ణ పరమాత్మ చేస్తున్నటువంటి ఆ లీలా వినోదం అలా ఎలా ఉండదనమాట ఎందుకంటే మరి రాముడు చెట్టు చాటు నుంచి ఏ విధంగా అయితే వాలిని నిర్జరించాడో అది మానవ మేధస్సుకి అందదు మరి తత్వపరంగా విశ్లేషణ చేసినటువంటి మహానుభావులకే దాంట్లో ఉన్నటువంటి అంతరార్థం అర్థమవుతుంది అలాగే అశ్వత్థామా హత కుంజరహ అంటే అశ్వత్థామ అనేటటువంటి ఒక ఏనుగుని చంప చంపించారు అనే విషయాన్ని లాస్ట్లో కుంజరహ అనమన్నాడు మరి అది అధర్మం కాదా అని వాదిస్తారు అంటే దాంట్లో మరి తత్వం ఉంది ఆ తత్వాన్ని బట్టి మనం మహాభారతం అర్థం చేసుకోవాలి అలాగే ద్రౌపదీ దేవికి ఐదు మంది భర్తల అని కూడా విమర్శిస్తుంది ఈ యొక్క సమాజం ఎందుకంటే ఒక కంప్యూటర్లో చాలా రకాలైనటువంటి లాంగ్వేజెస్ ఉంటాయి దాంట్లో కొన్ని కొన్ని బటన్స్ కూడా ఉంటాయి ఆ బటన్స్లో డిలీట్ అంటే మొత్తం ఫైల్స్ అన్నీ కూడా ఎగిరిపోతాయి అలాగే ఒక్కొక్క కంప్యూటర్లో ఒక్కొక్క రకమైనటువంటి విషయాన్ని క్రోడీకరిస్తారు పొందుపరుస్తారు వాటన్నిటినీ కలిపి ఒక డ్రైవ్ రూపంలో మళ్ళా వేసుకుంటారు అంటే దానికందరికీ కూడా ఒక రకమైనటువంటి ఒక లాంగ్వేజ్ ఉంటుందన్నమాట ఆ లాంగ్వేజ్ని తెలుసుకోకుండా ఎవరు పడితే వాళ్ళు కంప్యూటర్ ముందు ఆపరేట్ చేయాలి అంటే మాత్రం కుదరదు అలాగే మహాభారతం ఊరికే చదువుతూ ఉంటే అర్థం కాదు దాంట్లో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా అందుకని ద్రుపద కుమార్తె అయినటువంటి ద్రౌపదీ దేవి ధృవ పథ అంటే ధృవ్ అంటే త్వరగా పథ అంటే మార్గం ఒక మనిషి ఒక జీవుడు తొందరగా ముందుకు వెళ్ళాలంటే ఆ ముందుకు వెళ్ళేటటువంటి లక్ష్య సాధనలో త్వర త్వరగా ముందుకి చేరుకోవాలంటే ఆ జీవుడికి ఐదు విధాలైనటువంటి లక్షణాలు ఉండాలి అవి ఏమిటయ్యానంటే చూడండి పంచ పాండవుల్లో మొదటవాడు ధర్మరాజు రెండవవాడు భీముడు మూడవవాడు అర్జునుడు నాలుగోవాడు నకులుడు సహదేవుడు అంటే ధర్మాన్ని అంటే ఒక లక్ష్యాన్ని పొందాలి అంటే వీర్య ఉండాలి తేజస్సు ఉండాలి బలం ఉండాలి మంచి నైపుణ్యత ఉండాలి సునిశ్చితమైనటువంటి బుద్ధి ఉండాలి ఇవన్నీ కలిపితేనే పంచపాండవులు అనమాట కాబట్టి నా లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఊరికే కూర్చుంటే కుదరదు దానికి మంచి బలం ఉండాలి ఆ బలానికి ప్రతీక భీముడు అర్జునుడు ఎవరయ్యానంటే మరి సౌ సౌశల్యత కలిగినటువంటి చక్క కానీ రూప సౌందర్యము గుణ సౌందర్యము కలిగినటువంటి వాడు ఇక్కడ మరి అర్జునుడు కాబట్టి ఆ సౌశీల్యత ఉండాలి లక్ష్య సాధనలో మంచి సునిశ్చితమైనటువంటి బుద్ధి ఉండాలి సర్వము తెలిసినటువంటి జ్ఞానం ఉండాలి మనం ఎందుకు ఈ లక్ష్యంలోకి చేరుకున్నాం ఈ లక్ష్యాన్ని చేరుకోవాలంటే దీనికి సంబంధించినటువంటి విషయ పరిజ్ఞానం లోతుపాతులు దాన్ని పొందాలి అంటే మరి ఎలాంటి ప్రణాళిక ఉండాలో అవన్నీ కలగలిపితేనే పంచపాండవులు మరి ఆ పంచపాండవులు వరించినటువంటి తల్లి ద్రౌపదీ దేవి అంటే ఈవిడ జీవుడు అన్నమాట ఈ జీవుడికి ఐదు లక్షణాలు ఉండాలి ఇలా తత్వాన్ని గురించి అంటే పరమాత్మ యొక్క తత్వాన్ని ఆయన యొక్క మనస్సుని ఆయన బుద్ధిని ఆయన యొక్క స్వరూప స్థితిని ఆయన యొక్క స్థానాన్ని ఎవరైతే చెందుతారో తెలుసుకుంటారో వాళ్ళకు మాత్రమే నైతి మామేతి సోర్జున అలాంటి వాళ్ళకి మాత్రమే పునర్జన్మ ఉండదు కాబట్టి ఇక్కడ పునర్జన్మను పొందేటటువంటి వాళ్ళు ఎవరయ్యా అంటే మరి కర్మలు చేస్తూ కర్మలు యొక్క ఆ వాసన వాసనానుగుణ్యంగా వాళ్ళు ఆ విధంగా ముందుకెళ్ళడం వల్ల మాత్రమే మళ్ళీ తిరిగి జన్మ అంటూ వాళ్ళకి వస్తుంది అలా కాకుండా తత్వపరంగా ఎవరైతే చేస్తారో వాళ్ళు మరి పూత మద్భావం ఆగత పదవ శ్లోకంలో చెప్తున్నారు వీతరాగ వీతరాగభయక్రోధ మన్మయా మాముపావో జ్ఞాన తపస పూత మద్భావమాగత వీత రాగ క్రోధ రాగము భయము క్రోధము మూడు కూడా తొలగించినటువంటి వాళ్ళు మన్మయ అంటే ఏంటి నన్ను గురించినటువంటి ఆలోచనలతో నిండినటువంటి వాళ్ళు మాం ఉపాశ్రిత ఎవరైతే ఆశ్రయించిన వాళ్ళు అవుతారో నన్ను ఎవరైతే ఆశ్రయించిన వారు అవుతారో జ్ఞాన తపస్స చూడండి ఇక్కడ మామూలు తపస్సు కాదు ఇక్కడ జ్ఞానంతో కొడుకున్నటువంటి తపస్సు చేత పూత పవిత్రమైనటువంటి వారు బహబ అనేకులు అద్భావం అంటే నా యొక్క స్వరూపాన్ని ఆగతాహ చేరుకుంటారు చూడండి ఇక్కడ రాగ భయ క్రోధాలను విడిచి నన్ను గురించినటువంటి ఆలోచనలతో నిండి నన్ను ఆశ్రయించినటువంటి వారు ఎందరో జ్ఞాన తపస్సు వల్ల పునీతులై నా స్వరూపాన్ని అందుకున్నారు ఇక్కడ ఒక ప్రామిస్ చేస్తున్నాడు అనమాట పరమాత్మ ఒక ప్రతిజ్ఞ చేస్తున్నాడు పరమాత్మని పొందాలంటే ఎలాంటి లక్షణాలు ఉండాలండి అంటే ఇక్కడ చూడండి ప్రపంచంతో ఈ జీవుడు ప్రమేయాన్ని పెట్టుకుంటే అధోగతి పాలవడం కంపల్సరీ అదే పరమాత్మతో సంబంధాన్ని ఎవరైతే పెట్టుకొని జ్ఞాన తపస్సు అన్నారు తపస్సు అంటే చాలామందికి తెలియనటువంటి విషయము రావణాసురుడు కూడా గొప్ప తపస్సు కాదండి హిరణ్యాక్షుడు కూడా తపస్సు చేశాడు కదా హిరణ్య కసుపుడు కూడా తపస్సు చేశాడు కదా వాళ్ళంతా గొప్ప తపో సంపన్నులు కదా అని అంటే కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తూ ఉంటే మాత్రం అందరూ తపస్సంపన్నులే సంపన్నులే అనుకుంటుంది సమాజం అయితే దాంట్లో సాత్విక తపస్సు తామసిక తపస్సు అలాగే ఇక్కడ మరి రజోగన సంబంధమైనటువంటి రాజసికమైనటువంటి తపస్సులు మూడు రకాలైనటువంటి తపస్సుల్ని మనకి పదిహేడవ అధ్యాయం శ్రద్ధాత్రయ విభాగ యోగంలో తెలియజేశారు కాబట్టి అందరూ కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తున్నారంటే పాపం వాళ్ళంతా దైవానికి సంబంధించి ధ్యానం చేస్తున్నారేమో అని మాత్రం మీరు భ్రమపడకండి అందుకే ఇక్కడ జ్ఞాన తపస్స తపస్స అన్నాడు కానీ దానికి ముందు జ్ఞాన తపస్స నిజంగా బాగా ఆలోచిస్తే అందరినీ తోసుకుంటూ అందరినీ ఇబ్బంది పెడుతూ ఒక పాల ప్యాకెట్ తీసుకెళ్ళి బరా బరా బని చుట్టుపక్కలంతా చూసుకోకుండా వెళ్ళి ఆ శివుడు మీద పోసేయాలి అనేటటువంటి ఆతృత కలిగేటటువంటి ఒక భక్తుడి కన్నా ఒక పాలపే కట్టుకుని ఒక చిన్న పిల్లవాడి యొక్క ఆకలిని పేద పిల్లవాడి యొక్క ఆకలి తీర్చేవాడే గొప్పవాడు ఆయన జ్ఞాని అని మనం అనుకోవచ్చు ఎందుకంటే అజ్ఞానభరితమైనటువంటి పూజలు హోమాలు తపస్సులు అలాగే ప్రదక్షిణాలు తర్వాత దాన ధర్మాదులు ఏవైతే ఉన్నాయో అజ్ఞానం ద్వారా చేసినటువంటివన్నీ కూడా మూడుదలో పోసినటువంటి పన్నీరుతో సమానం అలా కాకుండా మరి అందుకని ఇక్కడ జ్ఞాన అని భగవానుడు ఎందుకు ఈ విధమైనటువంటి పదాన్ని ప్రయోగించాడు అని అంటే భక్త ఏకనాథుడు ఒకసారి మరి ఆసేతి హిమాచల పర్యంతం అంటే అటు కాశీలో మరి తొమ్మిది రోజులు ఉండి అక్కడ తపస్సు చేసి ఆ జలాన్ని తీసుకువెళ్ళి రామేశ్వరానికి తీసుకువెళ్ళి అభిషేకం చేయడంలో అప్పట్లో మరి నడకదారులో వెళ్ళేవారనమాట మరి భక్త ఏకనాథుడు కూడా ఆ విధంగానే అక్కడ జలాన్ని తీసుకుని రెండు కావళ్ళలో నింపుకొని నడుచుకుంటూ ఇప్పుడైతే ఫ్లైట్లు బస్సులు ట్రైన్లు వచ్చేస్తాయి అప్పట్లో నడుచుకుంటూ వెళుతూ ఉన్న సందర్భంలో ఇంకా కాశీ రామేశ్వరుడిని దర్శించుకోవడం కోసమని రామేశ్వరానికి దగ్గరగా అతి సమీపంలో ఉన్నటువంటి సందర్భంలో ఒక గాడిద కాలు తన్నుకుంటూ పాపం దాహం దాహంతో నోరు పిడుచుకు కట్టుకుని పాపం అలా అల్లాడుతూ ఉందన్నమాట అంటే కాదులు కాళ్ళు చేతులు ఆడిస్తూ ఉందన్నమాట ఆ సందర్భంలో భక్త ఏకనాథుడు ఒక కడవలో నుంచి నీరు తీసుకుని వెళ్ళి ఆ గాడిదికి మొత్తం నీళ్ళతో అభిషేకం చేశాడు అది లేచి కూర్చుంది వెంటనే ఇంకో కడవలో ఉన్న నీళ్లు నోట్లో పోసేసాడు అనమాట అది హాయిగా ఆనందంగా పరుగులు పెట్టుకుంటూ పారిపోయింది అయితే ఆయన యొక్క కొడుకున్నాడే నాన్నగారు ఎంత దూరం అసలు కాశీ నుంచి రామేశ్వరానికి మోసుకురావడం అంటే మాటలు అనుకుంటున్నారా ఎంత కష్టపడి ఇలా కావిడలో నా చేత కూడా మోహించారు మధ్య మధ్యలో మీరు ఇప్పుడు ఈ విధంగా గాడిది పాలు చేశారే గంగా జలాన్ని అని ఆయన కొడుకు విమర్శిస్తాడు బట్ ఆయనకేం తెలుసు ఆయన చేసినటువంటి ఆ గాడిదికి చేసినటువంటి ఆ కడవతో ఉన్న నీళ్లు కాశీ రామేశ్వరుడు మీద వేసినంత ఫలితం వచ్చేసిందనే విషయము మరి భక్తి ఏకనాథుడి యొక్క కుమారుడికి తెలియదు అనమాట అంటే ఇక్కడ చూడండి భగవంతుడికి అభిషేకం చేయొద్దు కడవలతో నీళ్ళు పోయొద్దని చెప్పట్లేదు శాస్త్రం కానీ జ్ఞాన తపస అంటే ఎప్పుడు ఏ క్షణం ఏది చేయాలో అలాంటి సందర్భాల్లో అలాంటి జ్ఞానపూరితమైనటువంటి కర్మల్ని ఎవరైతే చేస్తారో చూడండి ఒక అనాథ పిల్లవాడిని చదివిస్తే మరి వెంకటేశ్వర స్వామికి నిలువుదోపిడి చేసినంత ఫలితం వస్తుంది ఇంకా ఎక్కువ వస్తుంది చెప్పాలంటే కూడా కాబట్టి ఇలాంటి మంచి భావనలతో సద్వినియోగం చేస్తూ తర్వాత మరి లోపల ఉన్నటువంటి పరమాత్మని హింసించకుండా ఉపవాసాల పేరుతో హింసించకుండా నీటి చుక్కన కూడా మింగకుండా చేసేటటువంటి ఉపవాసాలు ఉంటాయి అలా చేసిన ప్రమాదమే తెగ తినడం కూడా ప్రమాదమే ఉపవాసం అనే పేరు చెప్పి ఇరవై ఇడ్లీలు ముప్పై చపాతీలు రెండు లీటర్ల పాలు తాగడం కూడా ప్రమాదమే అలాగే నీటి చుక్క కూడా నమ్మలకుండా మింగకుండా ఉండడం కూడా ప్రమాదమే కాబట్టి ఉపవాసం అంటే భగవంతుని తలుచుకుంటూ విష్ణు శాస్త్రనామము తర్వాత భగవద్గీత పద్దెనిమిది అధ్యాయాలు ఇలా చదవడానికి మనకు స్ట్రెంగ్త్ కావాలి కాబట్టి మరి ఎక్కువ శాతం అంటే బాగా మసాలా ఫుడ్స్ ఏవైతే ఉంటాయో అలాంటివన్నీ తినకుండా ఒక కొబ్బరి పాలు అంటారు కదా కొబ్బరి నీళ్ళు కానీ ఒక గ్లాస్ పాలు కానీ తాగి ఆ విధంగా శరీరాన్ని నిలబెట్టుకుంటూ ఈ శరీరాన్ని ఆ రోజంతా కూడా అంటే వైకుంఠ ఏకాదశి కావచ్చు గీతా జయంతి కావచ్చు మిగతా మిగతా పర్వదినాలలో కూడా శరీరంలో ఉన్నటువంటి పరమాత్మని హింసించకుండా బాధ పెట్టకుండా శరీరం సొమ్మసిల్లి పడిపోకుండా మధ్య మధ్యలో ద్రవ పానీయాలు ఏవైతే ఉంటాయో అలాంటివి సాత్వికమైనటువంటి ఆహారాన్ని తీసుకుంటూ ఎవరైతే ఈ శరీరాన్ని సాధనకు ఉపయోగించుకుంటారో పడుకొని నిద్రపోవడం కోసం కాదు పారాయణం చేసు చేయడం కోసము మరి చక్కగా ఎవరైనా మహాత్ముడు మరి చక్కగా ఉపన్యాసం చెప్తూ ఉంటే వినడం కోసము ఆ విధంగా శరీరాన్ని ఉపయోగించుకోవాలి తప్ప ఉపవాసాలు పేరట సమస్యలు పడిపోవడాలు అతిగా తిని నిద్రపోవడాలు చేయకుండా మరి జ్ఞాన తపస్స ఆ విధంగా ఎవరైతే చేస్తారో పూత మద్భావం ఆగతహ అంటే పునీతులై నా స్వరూపాన్ని పొందుతారు ఎందుకు అలా పొందగలుగుతారంటే రాగ భయ వీత అంటే రాగము భయము క్రోధం రాగం అంటే ఏంటి ఒక వస్తువుని తాను సంపాదిస్తే దాని మీద ఉన్నటువంటి ప్రేమని రాగం అన్నారు దాన్ని ఎవరైనా కొట్టేస్తారు అని పేరు కావచ్చు వస్తువు కావచ్చు స్థాన బలం కావచ్చు ఏదైనా మిగతా వాళ్ళు ఎవరైనా తీసేసుకుంటారేమో అనేటటువంటి భయం ఉంటుంది చూసారా అప్పుడు ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళ మీద క్రోధాన్ని చూపిస్తాడు ఈ జీవుడు కాబట్టి రాగము క్రోధము రెండూ లేకుండా భయం కూడా లేకుండా ఈ మూడింటిని కూడా ఎవరైతే వదిలిపెట్టేయగలుగుతారో అలాంటి వాళ్ళు మన్మయామాం ఉపాశ్రిత బహవో జ్ఞాన తపస పూత మద్భావం అలాంటి వాళ్ళు పునీతలై నన్నే చేరుకుంటారు నన్నే పొందుతారు వాళ్ళకి మళ్ళా జన్మ అంటూ ఉండదు కాబట్టి జ్ఞానంతో కూడుకున్నటువంటి తపస్సు అన్నారు ఒకసారి ఒక భార్యాభర్తలు ఒక కాంపిటీషన్కి వెళ్ళారు ఇంటర్నేషనల్ కాంపిటీషన్ దాంట్లో ఏంటంటే ఆ కాంపిటీషన్లో ఎవరైతే పాల్గొని సక్సెస్ని పొందుతారో అలాంటి వాళ్ళకి ఇంటర్నేషనల్ ట్రిప్ ఇస్తారనమాట ఫ్రీగా కొన్ని దేశాలు చూడడంలో వాళ్ళకి ఫ్లైట్ టికెట్స్ అన్నీ కూడా ఫ్రీగా ఇస్తుంది అనమాట ఆ కాంపిటీషన్ పెట్టేటటువంటి ఆ సంస్థ సో ఒక జంట సెలెక్ట్ అయ్యారనమాట చాలా స్టేజెస్ని దాటుకుంటూ ఒక స్టేజ్కి వచ్చారు వాళ్ళకి ఆల్రెడీ థర్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనమాట మ్యారేజ్ అయ్యి థర్టీ ఇయర్స్ థర్టీ ఫైవ్ ఇయర్స్ అనమాట అప్పుడు ఇంటర్వ్యూ చేస్తున్నారనమాట మీరు దీంట్లో సక్సెస్ని పొందారు కదా మీకు ఎలా అనిపిస్తుంది మీరు ఎలా భావిస్తున్నారు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు మరి అని వాళ్ళు అడుగుతున్నారు అనమాట జడ్జెస్ అంతా కూడా అప్పుడు మరి మీ యొక్క వైవాహిక జీవితం ఈ ముప్పై ఐదు సంవత్సరాలలో ఎలా జరిగింది మీకు కూడా ఒకరి మీద ఒకరికి కోపం రాలేదా అని అడిగాడు అనమాట ఒక జడ్జ్ అక్కడ భార్య అక్కడ భర్త ఇద్దరూ ఉన్నారు భర్త భార్య వైపు సారీ భార్య భర్త వైపు చూస్తూ ఉందనమాట చూస్తూ ఉంది ఇలా ఆయన వైపు కళ్ళారా కళ్ళు విప్పి చూస్తుంది ఆయన ఇలా ఇలా అన్నాడు అనమాట కళ్ళు ఇలా ఊపాడు అప్పుడు ఆవిడ చెప్పడం మొదలుపెట్టింది అనమాట మీ ఇద్దరికి ఎప్పుడు ఈ థర్టీ ఫైవ్ ఇయర్స్లో ఈ ముప్పై ఐదేళ్లలో మీ ఇద్దరికి ఒకరి మీద ఒకరికి కోపం రాలేదా అని అడిగాడు చూసారా దానికి సమాధానంగా ఆవిడ ఏం చెప్పిందంటే మే ఇద్దరము సార్ వివాహం అయిన తర్వాత మరి హనీ ఉంటుంది కదా అలా మరి బస్సుల ద్వారా చూడాల్సినవన్నీ చూసేసాం రైళ్ళ ద్వారా అంటే ట్రైన్లు ఎక్కిన తర్వాత ఏమేమి చూడాలి చూసేసాం అలాగే విమానాలు కూడా ఎక్కి ఏమేమి చూడాలి అవన్నీ కూడా చూసేసాం చివరికి మరి ఒక ఎడారి ప్రాంతంలోకి వెళ్తున్నాం ఆ ఎడారి ప్రాంతంలోకి వెళ్ళాలంటే అక్కడ ఒంటల మీద వెళ్ళాలి అయితే ఒంటల మీద ఆయన ఒక ఒంట మీద ఒక ఒంట మీద వెళ్తున్నాము అక్కడ కూడా మా ఆయన గారి ముందు వెళ్తున్నారు ఆయన వెనకాతల నా ఒంట్లో నేను నా ఒంటి మీద ప్రయాణం చేస్తూ నేను వెళ్తున్నాను అక్కడ జరిగినటువంటి విషయం ఏమంటే మా భర్త గారు ప్రయాణిస్తున్నటువంటి ఆ ఒంటె ఉంది చూసారా అది కొంచెం దూరంలోకి వెళ్ళిందండి మరి దానికి ఏమైందో తెలియదు ఒక్కసారిగా ఇలా ఒళ్ళు విదిలించింది అంతే మా భర్త గారు నా భర్త గారు టక్ మన కిందకి ఒరిగిపోయారు ఆ ఇసుకలో ఎండ వేడి ఇసుకలో పడ్డారు చాలా కోపం వచ్చినట్టుంది ఆయనకి వెంటనే ఆయన ఆ ఒంటివైపు చురా 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 చూసి ఏం మాట్లాడకుండా ఒక్కసారి నా అన్నాడండి ఒకటోసారి అన్నాడండి అని చెప్పింది వీళ్ళందరూ ఆసక్తిగా వింటున్నారు అనమాట ఈ జడ్జెస్ అందరు కూడా ఇంకా ఏం చెప్తుందా అని నెక్స్ట్ ఇంకొక మళ్ళీ పైకి ఎక్కాడైనా నా ఒంటి మీద నేను వస్తూ ఉన్నాను ఆయన కూడా ఒంటి మీద ఎక్కుతూ మళ్ళీ దానికి వదిలిచ్చి మళ్ళా మొత్తానికి ఎక్కాడు పైకి ఎక్కిన తర్వాత మళ్ళీ కొంచెం దూరం ముందుకు వెళ్ళాడు ఒక రెండు మూడు కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత మళ్ళా దానికి ఏమైందో తెలియదు ఈసారి ఒక్కసారిగా కింద ఒక ముళ్ళ కంపల్లో విసిరేసింది మా భర్త గారిని వెంటనే ఆయనకి ముళ్ళని గుచ్చుకునే ఆయనకి చాలా కోపం వచ్చింది ఆయన వెంటనే లేచి మళ్ళా వైపు చాలా కోపంగా చూసి రెండోసారి అన్నాడు అని చెప్పింది హాహా అని వీళ్ళంతా వింటున్నారు తర్వాత నెక్స్ట్ అలా 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 మళ్ళా పైకెక్కి కొంచెం ముందుకెళ్ళింది ఆ వంటే మరి దానికి ఏం జరిగిందో తెలియదు దానికి ఆరోగ్యం బాగోలేదో తెలియదు మరి ఏం జరిగిందో నాకు అర్థం కాలేదు కానీ ఈసారి మాత్రం బండరాయమేదే వేసిందండి ఇంకా మా ఆయనకి తలకయ్య బండరాయమైన కొట్టేసి రక్తం కూడా వచ్చిందండి ఇంకా తట్టుకోలేకపోయాడు నా భర్త వెంటనే లోపల నుంచి తీసాడండి పిస్తుోలు ఫటా 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 కాల్చి చంపేశాడండి ఒంటిని అప్పుడు నేను దగ్గరికి వెళ్ళాను ఎందుకంటే మీరు ఇలా చేశారు అసలు మీకు బుద్ధుందా లేదా నోరు లేనటువంటి జీవు కదండి దానికి ఎటువంటి ప్రాబ్లం ఉందో ఏమో పాపం దానికి ఆరోగ్యం సరిగ్గా లేదేమో అయినా కూడా మీ దుస్తుల్లో లో దుస్తుల్లో ఈ పుస్తకాలు ఉందా నాకు తెలియకుండానే మీరు ఈ పుస్తకాలని తీసుకొచ్చారా అని చెప్పేసి నేను ఆశ్చర్యపోయానండి గట్టి గట్టిగా అరిచానండి అంతే మా ఆయన ఒక్కసారి నా వైపు చూసి ఒకటోసారి అన్నాడండి అంతే ఇంకా రెండోసారి ఇంకా వస్తుందో లేదో మళ్ళా నాకు ఛాన్స్ అని భయపడి ఈ రోజు వరకు కూడా ఆ రెండోసారి మూడోసారి తెచ్చుకోలేదు కాబట్టి మా మధ్య ఎటువంటి వైషమ్యాలు లేవు ఆయన ఏం చెప్తే అది నేను ఫాలో అయిపోతున్నాను అనమాట దీని ఏమంటారయ్యా అంటే బానిస బతుకు అంటారు అంటే ఫ్రీడమ్ లేదు అక్కడ ఇంకా పెళ్లి చేసుకుంది కాబట్టి ఆయనతో జీవితాంతం జీవనం సాగించాల్సిందే అలాంటి అజ్ఞానపూరితమైనటువంటి జీవితాలు జీవిస్తే తద్వారా ఆ జీవితానికి ఒక సార్థకత్వం ఉండదు అందుకని జ్ఞాన తపస్స అన్నాడు ఇక్కడ అంటే జ్ఞానంతో కూడుకున్నటువంటి తెలివితో కొడుకున్నటువంటి తపస్సు చేయగలగాలి అంతే తప్ప అజ్ఞానభరితమైన శాస్త్ర సంబంధం లేని గురుతుల్యం గురు మాటలనే లెక్క చేయకుండా ఇష్టం వచ్చినట్టుగా చేయడం ఏదైతే ఉంటుందో అలాంటి పూజలు వ్రతాలు దీపదానాలు కార్తీక మాసంలో పెట్టేటటువంటి దీపాలు అలాంటి పూజలు ప్రతిష్ట ప్రతిష్ట లేనటువంటి పూజలు చేయిస్తూ ఉంటారన్నమాట ఆడవాళ్ళని చూస్తూ ఉంటాం మేము ప్రాణప్రతిష్ట ఉండదు కానీ బ్రహ్మాండంగా జనాలు ఎంతమంది తల్లులు వస్తారు ఆ పూజలకి పాపం అలాగే పూజలు చేయించుకుంటారు ఆ చేయించిన వాడికి ఒక నువ్వు శుద్ధి ఉండదు కనీసం మంత్ర మంత్రోచ్చారణ తెలియదు ప్రాణ ప్రతిష్ఠ కూడా చేయకుండానే ఆవిడ పూజలు చేయించేస్తుంటుంది అలాగే జనాలందరూ కూడా ఆ విధంగానే మాకు పుణ్యం వస్తుంది అనేటటువంటి భ్రమలోనే బతుకుతూ ఉంటారు అన్నమాట కాబట్టి ఇక్కడ జ్ఞాన తపస్స అనేది చాలా అండర్లైన్ చేసుకోగలగాలి కాబట్టి ఎవరైతే సరైనటువంటి జ్ఞానంతో గురు అంటే సద్గురువు యొక్క సమాలోచనలు శాస్త్ర సంబంధమైనటువంటి జ్ఞాన పరంగా ఎవరైతే సాధన చేయగలుగుతారో వాళ్ళకి మళ్ళా నెక్స్ట్ జన్మ అంటూ ఉండదు వాళ్ళ జన్మ తరించిపోతుంది అలా కాకుండా అంటే అద్వైత పరంగా కాకుండా నాకు రాముడు అంటేనే ఇష్టం నాకు కృష్ణుడు అంటే చాలా ఇష్టం అండి నాకు అమ్మవారు లలితాదేవి అంటే అండి ఎంత ప్రాణమో ఇలా చాలామంది మనకి బయట చెప్తూ ఉంటారు కాబట్టి మరి అలాంటి వాళ్ళని భగవంతుడు తరింపచేయడా తరింప చేస్తాడా మీకు కూడా తెలుసుకోవాలని ఉంది కాబట్టి ఈ పదకొండవ శ్లోకంలో నాలుగవ అధ్యాయం పదకొండవ శ్లోకాన్ని ఒకసారి మనం చదువుకుందాం ये यथा मां प्रपद्यन्ते तां तथैव भजाम्यहं मम वर्त्मानुवर्तन्ते मनुष्याः पार्थ सर्वशः ये यथा मां प्रपद्यन्ते तां तथैव भजाम्यहम् వర్తంతే మనుష్య పార్థ సర్వశః అర్జున నన్ను ఎవరు ఎలా కొలిస్తే వారిని నేను అలాగే అనుగ్రహిస్తాను మనుషులు ఎప్పుడూ నా జాడలోనే సంచరిస్తారు దీని యొక్క వివరణ రాబోయేటటువంటి కార్యక్రమంలో మనం తెలుసుకుందాం हरिवो ॐ ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदक्षते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्तिशान्तिशान्तिः हरि हि ओं श्रीगुरुभ्यो नमः हरिः ॐ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ ఇవ్వండి మీకు నచ్చిన వారికి షేర్ చేయండి